Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రహస్య జీవులపై టీడీపీ వివాదంలో ట్విస్ట్. నోరెత్తకుండా చేసిన జగన్ సర్కార్. కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం జీవోల జారీ వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రహస్యంగా ఉంచుతోందని, దీని వెనుక ఏదో జరుగుతోందంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపణలు చేసింది. దీనిపైన నేరుగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఈ నెలలో జారీ చేసిన బ్లాంక్ జీవోల వ్యవహారంపైన టీడీపీ నిలదీస్తోంది. పారదర్శక పాలన అని చెబుతూ ఎందుకు రహస్య జీవోలు బ్లాంక్ జీవోలు జారీ చేస్తున్నారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ ఇలా జీవోలు కాన్ఫిడెన్షియల్లో ఉంచడం సాధారణంగా జరిగే ప్రక్రియ అనంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో జీవోలను ప్రభుత్వ డొమైన్లో ఉంచడం ఉమ్మడి ఏపీలో మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్లైన్లో జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేస్తూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానమే ఏపీలోనూ అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ద్వారా ఇక నుంచి ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైన్లో కనిపించే అవకాశం లేదు. ప్రధానంగా ఈ నెల ప్రారంభం నుంచి రిలీజ్ అవుతున్న ఈ బ్లాంక్ జీవోల వ్యవహారం రాజకీయంగా వివాదానికి దారితీయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాము చేసిన ఫిర్యాదులో భాగంగా బ్లాంక్ జీవోలు చూసి గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారని కొద్ది రోజుల క్రితం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. పాలనా వ్యవహారాల్లో భాగంగా అన్ని అధికార నిర్ణయాలు జారీ కావాల్సిన జీవోలను పబ్లిక్ డొమైన్లోనే ఉంచుతున్నామనేది ప్రభుత్వ వాదన. కొన్ని రహస్యంగా ఉంచాల్సిన అంశాలను మాత్రం కాన్ఫిడెన్షియల్గా చూపిస్తారని వివరణ ఇస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యవహారాన్ని పాలనలో ఏదో జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అధికార పార్టీ నేతల వాదన. ప్రస్తుతం ఏపీలో ఆర్థిక వ్యవహారాలు, మూడు రాజధానుల వ్యవహారం సున్నితమైన అంశాలుగా మారుతున్నాయి. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సమాచారం ఉద్దేశపూర్వకంగా బయటకు లీక్ చేశారనే కారణంగా ఆర్థిక శాఖలో పలువురి సిబ్బందిపైన ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇక ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడం లేదంటూ ఏపీలోనూ పబ్లిక్ డొమైన్లో జీవోలను ఉంచకూడదని అంతర్గతంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పుడు దీనిపైన రాజకీయంగా ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.